హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. ఎగ్ ఆమ్లెట్ నేను ఎప్పుడు ప్రతిసారి ఏ ప్రాసెస్లో వేస్తానో అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. ముందుగా నేను ఏం చేశానంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దానికి కారం, ఉప్పు, అట్లాగే పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ ఉల్లిపాయలకి బాగా కారం, ఉప్పు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ఎగ్స్ పగలగొట్టు వేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ అయితే మనం ఆమ్లెట్ వేసుకుంటామో అన్ని ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. చూసారా, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకుంటే మనకి ఇట్లాంటి కొంతమందికి ఆమ్లెట్ తింటే గ్యాస్ ప్రాబ్లం లాంటికి వస్తుంది. ఈ జీలకర్ర అది వేసుకున్నాం అనుకోండి, డైజెషన్కి మొత్తం బాగుంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను. నేను ఎప్పుడు ప్రతిసారి జీలకర్ర యాడ్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుని వేసుకోండి. టేస్ట్ చూసింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అది ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ చేసుకున్న ఇది ఉంది కదండి ఎగ్ అంతా, ఈ ఎగ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈ ఎగ్ కలుపుకునే ఎగ్ మనం దీంట్లో ప్యాన్ మీద వేసుకోవాలండి. చూసారా, ప్యాన్ మీద వేసుకుని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకుంటే అది ఒకవైపు కొంచెం ఫ్లఫీ టైప్లో వస్తుందండి. కొంచెం చూసారా, ఆయిల్ అంతా ఇలా సైడ్కి వచ్చేసిందో ఇలా ఉంటుంది. ఒక సైడ్ అంతా అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేసుకుంటే అది సరిగ్గా రాదండి, విరిగిపోతుంది ఆమ్లెట్ అంతా. చిన్న చిన్న పీసెస్ టైప్లో ఉంటుంది, అందుకే కొంచెం ఒక 3 or 4 minutes వెయిట్ చేయాలి. ఇట్లా ఒక ప్యాన్ హీట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగానే అది అయిపోద్దండి. ఒకవైపు కాలిందో లేదో చూసుకుందాం మనం ఆమ్లెట్. ఇట్లా అనుకోవాలండి, ఇలా అనుకుని టర్న్ చేసుకోవడమే. చూసారా, వన్ సైడ్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఆమ్లెట్స్ అంటే తొందరగా అవి అయిపోతాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే ఆ ఆనియన్స్ అవన్నీ కూడా మగ్గుతాయండి, అంటే సాఫ్ట్గా అవుతాయి. దాన్ని బట్టి టేస్ట్ బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆమ్లెట్ మాడిపోతుంది, అట్లాగే మనకి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇదే ప్రాసెస్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్నాక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో. ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా ఈ ప్రాసెస్లో వేసుకుంటే. ఒక్కోసారి టర్న్ చూద్దామండి, టర్న్ చేసి చూసారా ఇలా ఉందో. ఈ కలర్ వస్తే చాలండి. కొంచెం ఇట్లా మనం చేసుకుని ఒక 2-3 minutes ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో కూడా మనకి తెలిసిపోతుందండి ఇట్లా. ఇప్పుడైతే టేస్ట్ బాగా వస్తుంది. చూసారా, నేను ఇదే ప్రాసెస్లో చేస్తానండి ఆమ్లెట్స్ ఎప్పుడూ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.